చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, తన ఆర్థికంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి తీరు బాధాకరం. కేవలం ఓటుకు నోటు కేసుల నుంచి బయటపడటం కోసం, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీ వాళ్ళ కాళ్ళ ముందర ఆ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందర తాకట్టు పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్తున్నాం, ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కి వస్తే అనేక రకాల ఇన్సెంటివ్స్ వస్తాయి, అనేక రకాల ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, సేల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, కమర్షియల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, సర్వీస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, మళ్ళీ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా వరకు సబ్సిడీ వస్తుంది. అన్ని రకాల బెనిఫిట్లు ఎప్పుడైతే వస్తాయో, ఇన్ని రకాల బెనిఫిట్లు వచ్చినప్పుడు ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వ్యాపారం చేయాలన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. 10 రూపాయలు ఆదాయం వస్తుంది, ఆడ పెట్టుబడులు పెడదాం, ఆడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేద్దాం, మనకే 10 రూపాయలు ఆదాయం వస్తుంది, అక్కడ ఒక యువత కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించచ్చు, పరిశ్రమలు అభివృద్ధి చేయొచ్చని ఏ పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త అయినా ఆలోచిస్తాడు. ఎక్కడ ఆదాయం వస్తుందో, ఎక్కడ ఇన్సెంటివ్స్ వస్తాయో, ఎక్కడ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తాయో, అక్కడ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వస్తారే తప్ప ప్యాకేజీలు ఉంటే ఏ పారిశ్రామికవేత్త రాదు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. కేవలం ఆ రోజు హిమాచల్ ప్రదేశ్లో ఒక స్పెషల్ స్టాటస్ ఇస్తే కేవలం 3-4 సంవత్సరాల్లో సుమారుగా 14,000 కంపెనీలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, ఇన్ని ప్రకృతి వనరులున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచించండి. అది వదిలేసి చంద్రబాబు నాయుడు ఎంతో పైన నన్ను ఓటుకునోడి కేసుల నుంచి బయటపడేయండి చాలు, ఓ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను అవినీతిలో కూరకపోయినా ఇసుకులో అవినీతి చేశా, ఓటుకునోడు అవినీతి చేశా, అన్ని ఇది ఏదైనా లేకుండా అన్ని రకాల అవినీతి చేసి అవినీతిలో కూరకుపోయి అందులోంచి బయటపడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ముందు తాకట్టు పెట్టడం బాధాకరం. అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్త బంద్కు పిలిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ మద్దతు ఉంది, అన్ని పార్టీల మద్దతు ఉంది, అన్ని పార్టీల మద్దతు, ప్రజల మద్దతు, ముఖ్యంగా యువత మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ చేయబోతున్నాం. నిరసన కార్యక్రమం ఎలా ఉంటుందో, ఈ సెంటిమెంట్ ఎలా ఉంటుందో, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే రాష్ట్ర ప్రజల ఉద్యమం ఎలా ఉబ్బెత్తిన ముందుకు వస్తుందో రేపు బంద్లో చూపించబోతున్నాం. అందుకే ఈరోజు అసెంబ్లీలో కూడా ఏదైనా మాట్లాడాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు కూడా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తిరస్కరించడం బాధాకరం. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడతానంటే 30 సెకండ్లు కూడా మైక్ ఇవ్వలేదు. అదే నిన్న లేక మొన్న ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, అనేక రకాల రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు గంటలు మాట్లాడే అవకాశం అసెంబ్లీలో ఇచ్చి మమ్మల్ని తిట్టించడానికి గంటలు మైకిస్తారా? అది రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ గారు మాట్లాడతానంటే ఒక్క నిమిషం కూడా మైక్ ఇవ్వరా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇదేంది అన్యాయం? మాకు అర్థం కావడం లేదు. ఒక కేబినెట్ హోదా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి, మాట్లాడడానికి 30 సెకండ్లు కూడా మైక్ ఇవ్వకపోవడం, అదే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం పైన కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం, ఇది మంచి పద్ధతి కాదు అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే మీకు తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆమన్య అధ్యక్ష గుంటూరులో చేసిన దగ్గర నుంచి, ఉమేరు కార్యక్రమాలు జరిపిన దగ్గర నుంచి, పల్లె పల్లెలో కార్యక్రమాలు తీసుకెళ్ళిన దగ్గర నుంచి, గడప గడపకు ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్ళిన దగ్గర నుంచి ప్రజల్లో కూడా ఉత్తేజపరుస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముందుండే ప్రత్యేక హోదా కార్యక్రమం నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే మా గళాన్ని వినిపించడానికి ప్రయత్నం చేశాం. అసెంబ్లీలో ఖచ్చితంగా పట్టుబడతాం. ప్రత్యేక హోదా కన్నా మించినటువంటి అంశం ఏది రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యం కాదు. ఏ రకమైన అభివృద్ధి రాష్ట్రంలో జరగాలన్నా ప్రత్యేక హోదా రావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తూతూ అంటే వాళ్ళు మంత్రంగా ఇస్తుంటే తను అనుకుంటున్నాడు వీళ్ళు తానా అంటే వాళ్ళ తన్నా అంటే ఇతను తన్నాను అంటున్నారు. ఒకటే మీద విజ్ఞప్తి చేస్తున్నాం, నిత్యంగా ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా తేవాలని చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే, తెయాలని కసి ఉంటే ముందు నేను మంత్రులు ఇద్దరిని కేంద్ర ప్రభుత్వంలో వెళ్తాను కూడా వెనక్కి పిలవండి. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా పత్రం చేసి బయటికి పంపండి,
నీకు ఎందుకు ప్రత్యేక హోదా చూద్దాం, నీకు చిత్తశుద్ధి లేదు, నీకు ఆదాయం కావాలి, నీకు ప్యాకేజ్ కావాలి, నీకు మీ కుటుంబానికి ఆదాయం సమకూర్చుకునే వనరుగా ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మలుచుకుంటున్నావు. ప్రతిపక్ష నాయకుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వనంటే ఆహ్వానించామని చెప్పి తప్పుడు విషయాలు సభలో చెప్పారు అధ్యక్ష. ఆహ్వానించలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని స్వాగతిస్తున్నా. ఇంకా ఈ రాష్ట్రానికి చాలా చేయవలసినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్తే